రావాలి పవన్ కావాలి పవన్ అని చీపురుపల్లి నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారని నిసనగరెడ్డి శ్రీనివాసరావు అన్నారు. తన పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి జనసేన పార్టీ కార్యకర్తలు అందరికీ దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. ఈ దీపావళితో రాక్షస పాలన పోయి పవన్ పాలన 2024లో వస్తుందని చెప్పారు. మూడు రాజధానుల పేరుతో కాలాన్ని వృధా చేయడం తప్ప ఒక్క రాజధాని కూడా కట్టే పరిస్థితి లేదని మండిపడ్డారు. చీరుపల్లి ప్రజలందరికీ నమస్కరించుకుంటూ దీపావళి నాగరికి శుభాకాంక్షలు తెలుసుకుంటూ ప్రజలందరూ బాగుండాలని, పాడి పంటలతో అందరి వ్యాపారాలతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, అలాగే ప్రజలందరూ శ్యామలంగా ఉండాలని, అలాగే పవన్ కూడా కావాలని అందరూ కోరుకున్నప్పుడు మీరు ఇన్ని ఆపిన ఆగదు. ఆ రోజు మిమ్మల్ని కోరుకున్నప్పుడు వీళ్ళందరూ ఆగి తాగుతారా? ఎవరైనా మనిషి తీసుకొచ్చిందంత ఎవరైనా మారిపోతారు. దాన్ని మనం ఆహ్వానించాలి తప్ప మనమే జీవితాంతంగా ఉండిపోదాం, నిరంతరం ఉండిపోదాం, 100 సంవత్సరాలు మనమే పాలించాలంటే అది కాదు. పెద్దల వాళ్ళు అది పెద్దల వాళ్ళు తప్ప నేను 175 నేనే గెలాలి మీరు అనకూడదు. అది పెద్దలిస్తే అది ఆహ్వానిస్తారు అందరూ కూడా. 175 మీరు శాసించకూడదు. ఏది కూడా శాసించే నాయకుని ఎక్కడ చూడలేదు. ప్రపంచం మొత్తం మీద ఆచరించే ఉండొచ్చు కానీ వైఎస్ఆర్ పార్టీ ఏమేంటంటే ఇటు నుంచి అటు అర్థం చేసి తిరగేసి మాట్లాడేసి ఆ మాట్లాడేసి ఈ మాట్లాడేసి ఏదో రకంగా వాళ్ళు ఎదవనివ్వకుండా వాళ్ళు రానివ్వకుండా ఈ ఏమంటే కేసులు పెడతామంటే స్టూడెంట్లు భయపడతారు కదా అనేసి ప్రతి వాళ్ళ మీద కేసులు పెట్టడం, మా మామూలుగా ఉప్పుడునే కేసులు పెట్టడం ఎంత దారుణంగా ఉందంటే ఈ నియోజకవర్గం కూడా భూ కబ్జాలు మైనింగ్ అన్నీ జరుగుతున్నాయి. ఎవరు అడిగేవారు లేరు. అడిగేవారు ముందుకెళ్తే వాళ్ళకి ఇంకా ఏముంది అని భయపెట్టడాలు వాళ్ళు ఏమైనా విసిరిగిరి శ్రీనివాసరావు మరియు శ్రీదేవ రామచంద్రరావు తరపున జనసేన తరపు నుండి యావత్ ప్రజానీకానికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా ఎన్నాళ్ళు ఈ అరాచక ఇంకా ఎన్ని ఇబ్బంది పెడతారు వైసీపీ నాయకులు ప్రతి ఒక్కరు గుండెల్లో మా పవన్ కళ్యాణ్ గారు ముద్ర వేసుకొని కూర్చున్నారు, కిస్త వేసి కూర్చున్నారు. వాళ్ళ హృదయాలు ఎప్పుడు పగలించలేదు. వాళ్ళు స్పందిస్తారు. ఇలాగే ప్రతి ఒక్క విద్యార్థులను కూడా గ్రామాల్లో కూడా స్టూడెంట్స్ పెద్దలు చిన్నలు ముస్లిం వాళ్ళు ముద్రాపై ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తున్నారు. అతనంటే అలాంటి మహానుభావు అండి. మరొకసారి ఈ భారత ఆంధ్రరాష్ట్రానికి చీఫ్ మినిస్టర్గా ఒక ముఖ్యమంత్రిగా చూడాలని యావత్ ప్రజానికి ఎదురు చూస్తుంది. వాళ్ళకున్న ప్రేమలు రాగాలు ఎంతోమంది దూరం చేద్దామని వాళ్ళ గుండెలను ఇచ్చి పిండేద్దామని ప్రయత్నిస్తున్నారు. కానీ అది జరగదు. ప్రేమలు ఇప్పుడు అణిచిపెట్టలేదు. అందరికీ కూడా జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతోర మండల కేంద్రంలో